Hi guys, welcome back to another day in Laro's Kitchen. Iroz nenu miki na favorite recipe chupistunanu. Naki ee paneer fried rice na first fried rice and paneer fried rice chesnanu. So it's very yummy and na favorite. So without further ado, మనం స్టార్ట్ చేస్తాం. ముందుగా నేను పనీర్ మ్యారినేషన్ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్కి సరిపడంత ఉప్పు, 1/2 teaspoon of pasupu, దాంతో పాటు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కాస్త miriyala podi and garam masala. ఇవన్నీ వేసుకొని దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను అప్రాక్సిమేట్గా 1 tablespoon ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నా. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి. పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా బాగా కలుపుకోండి. మ్యారినేట్ బాగా పట్టుకునేటట్లా దాన్ని 30 minutes రెస్ట్ చేయండి. దాని తర్వాత ఒక ప్యాన్లో మనము నెయ్యి యాడ్ చేసుకుంటున్నాం. నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత మనం దీంట్లోకి ఆ పన్నీర్ ముక్కలన్నీ యాడ్ చేసుకోవడమే. పన్నీర్ని ప్యాన్లోకి యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ ఎక్కువ వాడద్దండి, ఎందుకంటే స్పూన్ అవి కుక్ అవుతుంటాయి కదా. క్రిస్పీ అయ్యాక ముందర స్పూన్ వాడితే అది మ్యాష్ అయిపోతాయి. సో మ్యాక్సిమం మేము చూపిస్తున్నట్లు ఇట్లా షేక్ చేయండి టు మూవ్ దెమ్, కానీ స్పూన్ అంత ఎక్కువ వాడద్దు. పన్నీర్ క్రిస్పీ అయిపోయింది. సో మనం దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. పన్నీర్ని వేరే గిన్నెలోకి తీసుకున్నాం కదా, మనము ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూస్తాం. ఫస్ట్ ప్యాన్లో మనము ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం దీంట్లోకి జింజర్ గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకుందాం. ఇవి మేము సన్నగా స్ట్రిప్స్ లాగా కట్ చేసినాము. గార్లిక్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఆనియన్స్, గ్రీన్ బెల్ పెప్పర్స్ లేదా మీకు ఇష్టం వచ్చిన కలర్డ్ పెప్పర్స్, దాంతోపాటు పచ్చిమిరపకాయలు. ఇప్పుడు వీటిని సాటే చేసుకోండి. ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ట్రాన్స్లూసెంట్ అయినాయి కదా, మనం దీంట్లోకి మిక్స్డ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాం. మిక్స్డ్ వెజిటబుల్స్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మిక్స్డ్ వెజిటబుల్స్ కుక్ అయినాయి కదా, ఇప్పుడు మనం దీంట్లోకి సాసెస్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మేము చిల్లీ సాస్ యాడ్ చేసుకుంటున్నాం. దాని తర్వాత సిరాచే, అండ్ కెచప్, సాసులు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కలుపుకోండి. సో దట్ వెజిటబుల్స్కి సాసెస్ పట్టుకునేటట్లా. అండ్ దీంట్లోకి వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ సోయా సాస్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత దీంట్లోకి మనం రైస్ యాడ్ చేసుకోవడమే, కుక్డ్ రైస్. మేక్ షూర్ మీరు చాలా జెంట్లీగా కలుపుకోండి, లేకుంటే రైస్ అంతా ముషి ముషి అయిపోతుంది. ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఫ్రైడ్ రైస్లోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ ముక్కలన్నీ యాడ్ చేసుకోవడమే. And meeru paneer mukkalo add chesukina tarvata make sure meeru ekku kalpoddandi or else like paneer mash ayipothadi. So very light ga toss cheyadame. And now deenni manamu oka serving bowl loki eskoni enjoy chese time vachesindi. Mana paneer rice aithe ready ayipindi kada, and it's time for me to say goodbye to. Meer kuda ee paneer fried rice ni tappaka try cheyandi, chaala baaguntadi. And meek ganaka ma recipes nachithe don't forget to like, share and subscribe to our YouTube channel. Bye, I'll see you in another video soon.